మీరు ఇంతకుముందు మాట్లాడిన మాటల్లోనే ఇక్కడ బాధితుల పక్షాన ఇక్కడ నాయకులు అందరూ మాట్లాడిన దాంట్లోనే ఈ సమస్య బహుశా ప్రభుత్వం అనేది సమస్యను పరిష్కరించడానికి ఉండాలి. అలాంటి సమస్య సృష్టించింది ప్రభుత్వమే సృష్టించి దాన్ని మరింత ఇదయ్యేట్టు ముదిరేట్టు చేసి ఆ ప్రాసెస్లో వాళ్ళు బెనిఫిట్ కావాలని చేసిన ఒక ప్రయత్నం బహుశా దేశ చరిత్రలో ఇలాగే ఇదొకటి ఉంటుంది. అగ్రిగోల్డ్ అలాగే ఓ ప్రైవేట్ మోసాన్ని కరెక్ట్ చేసి ప్రజలు బాధితులు కాకూడదు నష్టపోకూడదని లక్ష్యంతో ముందు ప్రజలను ఆదుకోవాలని ఒక నాయకుడు అనుకుని ప్రభుత్వంలోకి రాగానే దాన్ని పూర్తి చేయడం పూర్తి చేసే ప్రయత్నం మొదలు పెట్టడం అనేది కూడా దేశ చరిత్రలో బహుశా ఇదే అరుదుగా జరిగేది. ఇవన్నీ కూడా కావచ్చు. ఎన్నో స్కాములు చూస్తున్నాం ప్రతిసారి ఈ కొత్త రకం ఎన్ని విధానాలన్నీ వచ్చాక రకరకాల మోసాలు చిట్ ఫండ్ పేరుతో ఇంకో పేరుతో ఫైనాన్స్ పేరుతో డిపాజిట్ల పేరుతో వేల కోట్లు మొత్తంగా చూస్తే లక్షల కోట్లలో కూడా స్కాములు జరుగుతున్నాయి. మామూలుగా ప్రభుత్వం ఏం చేస్తుంది వచ్చిన తమ దృష్టికి వచ్చిన దాంట్లో వస్తే ఎంక్వైరీ జరిపిస్తుంది దోషులను పట్టుకోవడము ఆ ప్రాసెస్లు చేస్తాయి. అంతవరకు పరిమితమైన దశలో దాని ద్వారా నష్టపోయి జీవితాలే ఘోరంగా వాటిని నమ్ముకొని పెట్టి మధ్యతరగతి కింది ప్రయత్నం కూడా ఇంతవరకు ఎక్కడా జరగలేదు. అలాగే మీరందరూ కూడా మీరు లక్షలాది మంది ఉండేవాళ్ళు కూడా బహుశా ఒక పోరాటంలాగా రోడ్ల మీదకి వస్తామని వాళ్ళు కూడా ఎవరు ఉండి ఉండరు. అది కూడా అరుదైందే. పట్టు వదలకుండా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఉద్యోగాలు చేసుకుంటుండొచ్చు లేదా వ్యవసాయదారులు రైతులు అయి ఉండొచ్చు చిన్న చిన్న వ్యాపారులు అయి ఉండొచ్చు ఏదో మధ్యతరగతి వాళ్ళు పెళ్ళిళ్ళ కోసమో గోదాని కోసం పిల్లల చదువుల కోసమో పెట్టిన వాళ్ళు పట్టు వదలకుండా ఇంతకాలం పాటు పోరాటం నడపడం వెళ్ళినట్టు చేసి మిమ్మల్ని కూడా అభినందించాలి. నా ప్రయత్నం బాగా చేశాను. ఇందులో ఆ మొదలు పెట్టి దాని స్వార్థం కోసమో ఇంకో దానికోసమో తాకట్టు పెట్టేవాళ్ళు ఉంటారు ఎక్కడన్నా జరిగినట్టే. కానీ మీలో ఎవరు నాకు తెలిసి అయితే రాజకీయ నాయకులు కాదనమాట. ఎవరికి ఏం తెలియదు కానీ ఈ ప్రాసెస్లో తయారయ్యారు నాయకులు తయారయ్యారు. తద్వారా మీరు చేయగలిగిన గొప్ప ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడి దృష్టికి దాన్ని తీసుకెళ్ళగలిగారు. లేకపోతే మాకు తెలిసేది కాదు ఎవరికి తెలుసు. ఆ ఫిగర్స్ విని ముందు ఆశ్చర్యపోయినాం. నాకు బాగా గుర్తు అసెంబ్లీలో ఈయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మీరు అప్పుడు అందరూ అక్కడ ఏది ఇక్కడ మన విజయవాడలో ఎక్కడో ధర్నానో దీక్షలో రెండు రోజులు మూడు రోజులు చేశారు. ప్రతిపక్ష నాయకుడుగా ఈయన ఆయన దృష్టికి వచ్చింది ముందు సమస్య వినగానే ఆశ్చర్యపోయారు. ఏది ఇంతమంది ఉన్నారా ఇంతమంది అఫెక్ట్ అయితే గవర్నమెంట్ కదలట్లేదా ప్లస్ ఇంత దానికి ఆస్తులు ఉన్నాయి ఏదో ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినా ప్రజల సొమ్మే జోబులోంచి ఇవ్వదు ఎక్కడ ఇవ్వదు కాబట్టి దాన్ని ట్రస్టీల మీద తప్ప ఎట్లంటే అట్లా దుబారా చేయకూడదు. చేసేటప్పుడు అది సద్వినియోగం కావాలి. ఏదో వచ్చింది కదా అని ఇష్టం వచ్చేటి రెస్పాన్సిబుల్ టు ఆల్ పీపుల్. ఈరోజు కాకపోతే ఎప్పుడైనా సరే ఆ మేరకు రికవర్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఇది మధ్యలో మధ్యకాలంలో వీళ్ళకు ఒక భరోసా ఇస్తూ మేమున్నామని చెప్పి ముందు సైకలాజికల్గా మారులుగా ఈలో వాళ్ళ జీవితాలు అయిపోతాయి కాబట్టి వాళ్ళు ఎందుకోసం ఇది దాచుకున్నారో ఎందుకోసం ఇది ఇది కట్టారో ఆ పర్పస్ సర్వ్ అయ్యేటట్టు ఆ ప్రయోజనం నెరవేరేటట్టు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయడం ఇది గవర్నమెంట్ ఎనీ గవర్నమెంట్ చేయగలిగిన పని అయినప్పుడు ఎందుకు ఈ గవర్నమెంట్ అసలు చేయట్లేదు అని ఆయన క్వశ్చన్ రేజ్ చేశాడు. చేస్తే మాలాంటి వాళ్ళమో తెలిసిన వాళ్ళు అయ్యా మొదలు పెట్టిందే వీళ్ళే సమస్య దాని దాన్ని అదేదో నడుస్తానండి కడతాన్నారు డిపాజిట్లు వాళ్ళ దాన్ని పోతుంటే దానికి ఉన్న విలువైన ఆస్తుల మీద వీళ్ళ కన్ను పడింది వాటిని ఎట్లా కబ్జా చేయాలనుకుని ఇష్యూ మొదలు పెట్టిందే వీళ్ళే మొదలు పెట్టించారు. ఆ తర్వాత వాటిని చీప్గా చవక్గా కొట్టేయాలని చూశారు. మా నాయకుడు మాటలు చెప్పండి పప్పులు బెల్లాన్ని కొట్టేయాలని చూశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే మాట పప్పులు బెల్లాన్ని కొట్టేయాలని చూశారు. ఇక్కడున్న హాయ్ల్యాండ్ మీద ఫస్ట్ వాళ్ళ కన్ను పడింది వేల ఎకరాలన్నీ పడింది కాబట్టి సమస్య క్రియేట్ చేసిందే వీళ్ళు.
We are not supporting Yajamanyam. Vallu kachitanga edo jaragutundi em chesaru aithe cycle tirugutanindi tirugutaru gaani villu aapesaru villa tappudu stories veyicharu cases pettincharu rakarakalu chestu chesi samasyanu create chesi aa process lo tama control lo undedi ee roju nijanga ippudu government nak maaku aashcharyam vastundi madhyalo avasaram leni court deeni kuda povalsi vachindi ippudu court chethulo undi samasya akkadiki veyyaru మళ్ళీ విజయవాడలో ఒకసారి మెన్షన్ చేసినట్టు గుర్తున్నారు. ఆ తర్వాత రెండు మూడు ఆస్తులు ఇవ్వమని అంటున్నారు. అవి మన విలువైన ఆస్తుల్లో అతి చౌకగా అక్కడ కూడా ఎట్లా కొట్టేసి వాళ్ళ వాళ్ళకు కట్టబెట్టడం ఏదో చేయడం చేశారు. ఆ తర్వాత ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 200 కోట్లు ఏదో అన్నారు. వచ్చి చూస్తే లేదు, అది అసలు ఎక్కడా లేదు, అలాగే అది లేదు. అంటే ఒక పక్క వందల మంది చనిపోయినా లక్షల మంది బాధపడతానా, అది ఒక రాష్ట్ర సమస్యగానో ఒక సామాజిక సోషల్ ఇష్యూ కూడా కన్వర్ట్ అయినా కుటుంబాల కుటుంబాలు నాశనం అయిపోతానా, అసలు ఏమాత్రం పట్టించుకోకపోగా శవాల మీద కదా రూపాయలు చిల్లర తల్లితే అవి దొరికినా చాలనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నందువల్ల ఒక ఘోరం మానవ తప్పిదం అంటాం. మానవ తప్పిదం డెలిబరేట్ కావాలని చేసిన ఒక కుట్రపూరితంగా చేసిన నాయకులు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘోరం అది. దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం ఆ రోజు నుంచే ఈ మొత్తం దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చెప్తున్నారంటే ఇంతకుముందు రకరకాల ఎవరు అందరూ మేమంతా సైనికులు అంటున్నాం. నాయకుడు పర్ఫెక్ట్ అయ్యి ఆయన దృష్టిలో ఉంటేనే అది ఏదైనా మేము ఇంప్లిమెంట్ చేయగలము, ఎగ్జిక్యూట్ చేయగలము. ఆ రోజు అసెంబ్లీలో ఎప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే ఇంత దానికి ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు, ఎంత అవుతుంది మొత్తము అంటే 1100 కోట్ల చిల్లర ఏదో అయితే ముందు ఎవరైతే ఈ డబ్బు మీదే ఆధారపడిన జీవితాలు ఉంటాయో అదంటే ఇప్పుడు మామూలు బాగుండే వాళ్ళకు 150,000 పెద్ద ఎక్కువ కాకపోవచ్చు, చిన్న కుటుంబాలకు అది పెద్ద మొత్తం. వాళ్ళ జీవి వాళ్ళు ముందు వాళ్ళకు వెసులుబాటు దొరుకుతుంది, అది ఏదైనా చెప్పగలిగితే ఇమ్మీడియట్గా అనౌన్స్ ఒక్క నిమిషం ఆలోచించకుండా మీరు చెయ్యండి లేదా మేము రాగా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఆ రోజు అసెంబ్లీలో సరే అప్పుడు ఎవరో మీరు వస్తే బాగుంటుంది అన్నారు. ఆయన జనరల్గా ఇదేదో పబ్లిసిటీ కోసం చేసేవాడు కాబట్టి అవసరమైంది, మనం వచ్చినప్పుడు ఎలాగో చేస్తాం కదా, ఇప్పుడు ముందు వాళ్ళ మీద ఇది ఒత్తిడి లేదు ప్రతిపక్ష నాయకుడు గారు మేము మీరు వస్తే బాగుంటుందని మేము కూడా కన్విన్స్ చేసి బలవంతంగా తీసుకొచ్చాం. అక్కడికి వచ్చిన తర్వాత అదేదో కొంత ఈయన అక్కడికి రాగానే సహజంగానే మొత్తం అంత స్టేజ్ అంతా ఈయన ఇదే అది వచ్చిన వాళ్ళందరూ ఈయన మీద అందరికీ హోప్స్ తన మీద ఉంటాయి కాబట్టి చేశారు. కార్యక్రమమైన కొంతమంది కామెంట్లు కూడా చేశారు, మేము జాగ్రత్తగా నిర్మించుకుంటూ వచ్చిన మా దీన్ని ఎవరో కొట్టుకుపోతున్నారు రాజకీయాల కోసం వైఎస్ఆర్సీపీ అని. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదో గ్రూప్లో ముఠాలు కొట్టో వాళ్ళను రెచ్చగొట్టో వాళ్ళకి ఏదైనా ఇచ్చో ఊరించి ఊరడించి వాళ్ళతో ఓట్లు వేయించుకునే లక్షణం అయితే ఆయనకు లేదు. ఈయన చేసే పథకాలలో మీరందరూ కూడా మీరు మీ ద్వారా లక్షల మంది చెప్తున్నా వాళ్ళందరూ కూడా రైతుగాను విద్యార్థిగాను ఓ బిజినెస్ మ్యాన్ గాను ఓ ఉద్యోగి గాను ఈయన పెట్టిన పథకాలన్నిటి నుంచి తీర్చే దానిని పట్టుకుని మాకు ఓట్లు ఇచ్చండి ఓట్లు వేయండి అని అడగాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ రోజు లేదు. ఆ రోజు ఆ మీటింగ్ కూడా బలవంతంగా తీసుకొని రావాల్సి వచ్చింది. ఆయన ఎందుకు అబ్బా అవసరం చేయాల్సింది చేస్తాం కానీ అక్కడ పోయి చెప్పుకునేది ఎందుకని అంటే కూడా బలవంతంగా తీసుకొచ్చాం. ఇక ఆ తర్వాత ఒకసారి ఆయన నిర్ణయం తీసుకోగానే ఆ తర్వాత దీన్ని ఎట్లా చేయాలో మనం వచ్చినాక చేస్తాం అన్నాక వాట్ ఎవర్ ఫాలోడ్ మా దృష్టికి వాళ్ళు రావడము దానికి ఏదైనా కమిటీ పెడితే బాగుంటుంది అనుకోవడం చెప్తాడు. దాన్ని మళ్ళీ రెండోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆయనకి అప్ప చెప్తాం. చాలా సక్సెస్ఫుల్గా మీ అందరినీ ఏం తీసుకొచ్చారు, మీ అందరినీ మీకు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున భరోసా ఇవ్వడమే కాకుండా మీ నుంచి ఇన్పుట్స్ తీసుకుని మళ్ళీ మాకు ఇస్తూ వచ్చాడు ఎట్లా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని కూడా. అందుకే ఎన్నికలు జరగడానికి ముందే మెంటలీ ప్రిపేర్డ్, ఎన్నికలు జరిగిన తర్వాత గవర్నమెంట్లోకి వస్తామని ఎలాగో తెలుసు, ఎందుకంటే ఆయన పడిన కష్టం అట్లాంటిది, రాగానే చేస్తామని కూడా తెలుసు. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే అక్కడ మామూలుగా లేదు పరిస్థితి. రెండు, ఒకటి చెప్పడం వేరు చట్టాలను దాటుకొని అంతా చేస్తే అది ఖజానా ఉండాలి కదా. ఆయన చేసిన ఇంకొక ఘోరమైన ఇదే అంటే దీనికే కాదు దీనికి లేకుండా
రాష్ట్రానికి అప్పు పుట్టే పరిస్థితి కూడా లేని దీనికి తీసుకొచ్చాడు. అసలు మొత్తం 90,000 కోట్ల నుంచి 3,60,000 కోట్లకు అప్పులు పెంచేశారు. బ్యాంకుల్లోనే 100 కోట్లు 120,000 కోట్లు ఎంత తీసుకున్నారు, లిమిట్స్ దాట్ పోయి. కనీసం అప్పు పుడితే అప్పు చేసేనా, ఏదైనా చేసేటప్పుడు అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఇంకా పేమెంట్స్ డ్యూసే నాకు తెలిసి పవర్ ఒకటే 18,000 కోట్లు, మిగిలిన ఇంకా ఎంత ఉన్నాయో తెలియదు. రాగానే పెండింగ్ బిల్లులు ఎక్కడ చూసినా. నేను ఎప్పుడు అంటుంటాను, ఇల్లు టెనెంట్ అద్దెకుండేవాడు పోతా పాడు చేసి మళ్ళీ దానికంటే కొత్త ఇల్లు కట్టుకోవడం సులభమయ్యే పరిస్థితిలో వదిలిపోతుంటాడు. లిటిగెంట్ అయితే ఆ దశలో వదిలి స్టేట్ను వదిలిపోయినాడు ఆయన. ఈ స్థితిలో సహజంగానే ఎవరైనా ఇప్పుడు ఏముంది 2 రోజులు ఆగుతారు, ఇంతకాలం 5 ఏళ్ళు ఆగితే ఆగుతారు కదా, ఇంకొక 5 నెలలు ఆగలేరా, కొంచెం పరిస్థితి చక్కబడ్డాక చేస్తామనేది కొద్దిగా ఎవరైనా అలాంటి సలహాలు ఇస్తారు. అధికారులు కూడా అదే చెప్తారు, అంత అవసరం లేదు. కోర్టు ఎలాగాడు నడవాలా, అది తేలేంత టైం పడుతుంది, 2 రోజులు పట్టించుకొని తెలియదు. ఈ సలహాలన్నీ వచ్చాయి, అసలు ప్రసక్తే లేదండి. రెండవది ఆస్తులకు సంబంధించి, ఆస్తులు అమ్మడానికి పర్మిషన్ అడుగుదాం, అది అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు వీళ్ళకి ఇద్దాం, అప్పుడు మనకు ఇబ్బంది ఉండదని పెద్ద మనుషులు కొంత వాళ్ళు సిన్సియర్ వాళ్ళే, ఎవరు వ్యతిరేకమేం కాదు, పాపం చేద్దాము ఇట్లా చేద్దామన్నారు. అది ఎట్లా అవుతుంది, అవి ఏ ఆస్తి ఏది వస్తుందో తేరాలి, టైం పడుతుంది కదా. చెప్పిన మాట మనం చెప్పింది ఏంది, కష్టం మీద మనమే పడదాం. ఆస్తులకు ఒక క్లియర్ డైరెక్షన్, ఆస్తులకు పేమెంట్కు ముడిపెట్టద్దు. దాని దారి అది అట్లాది, ప్రభుత్వం ఉన్నాక దానికి బాధ్యత ఉంటుంది, దానికి అవసరమైనది మనం చూద్దాం. అంత తిప్పలు పడడం ముందు పెడితే ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా కాదు. ఎందుకంటే మేము చూసామన్నమాట, ఇప్పుడు కోర్టుకు పోయినందువల్ల డిఎల్ఎస్సి ద్వారా అంటే 5 నెలలు 7 నెలలు పట్టింది ఇది రావడానికి. వాళ్ళకి యంత్రాంగం లేదు, ఇంతకుముందు ఎవరు అన్నట్టు జిల్లా సెంటర్కి పోవాలి, కొందరు తెలియని వాళ్ళు ఉంటారు, వీళ్ళు పోయినప్పుడు వాళ్ళు ఉండకపోవచ్చు, స్కెలెటన్ స్టాఫ్తో నడుస్తుంటాయి. అంటే నాట్ ఓన్లీ సులభతరంగా మీకు అందేటట్టు, ఆ ప్రయోజనం స్మూత్గా మీకు వచ్చేటట్టు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే మనస్తత్వం చెప్తున్నా. ఆయనేమో రేషన్ కార్డుల దగ్గర నుంచి దీనిల వరకు ఎట్లా కట్ చేయాలా, ఎట్లా ఆపాలా, ఎట్లా ఓడబోయాలా, 100 10 10కి ఎట్లా దించాలా అని ఆయన ఆలోచిస్తే, ఈయనేమో ఒకవేళ 100 ఉంటే 100 ఎట్లా చేయాలి, పూర్తి చేయాలి వాటిని పూర్తిగా, ఇబ్బందులు తొలగించుకుంటూ ఎక్కడ మధ్యలో అడ్డంకులు లేకుండా ఆ బెనిఫిషియరీకి చేర్చాలి అనేది ఈయన మనస్తత్వం. ఆ మనస్తత్వం వల్లనే ఆస్తులకు ముడిపెట్టవుతున్నాడు. లేకుంటే ఏమి మాదేమైంది, అక్రెడిట్ వచ్చి ఏం చేయాలబ్బా, కోర్టు ఒప్పుకోవట్లా, ఆస్తులు ఇప్పుడు అయ్యట్లేవు, అయిన తర్వాత మీకు చెప్పేవాడు, మీరు ఎవరన్నా వస్తే కూడా మేము అదే చెప్పేవారు. ఎందుకు అట్ట కాకుండా ఇట్లా నడుస్తుంటే మాకు ఒప్పుతనం కాదు, ఆయన మాకుంటే ముందు చెప్తున్నాడు కాబట్టి. అమ్మా అందువల్ల ఇది వస్తుంది ఇమ్మీడియట్గా 20,000 ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టారో 20,000 కూడా ఇమ్మీడియట్ ప్రాసెస్ మొదలు పెట్టేశాం. డిఎల్ఎస్సీలకు అవసరమైతే అక్కడ స్టాఫ్ను పెంచైనా సపోర్ట్ ఇచ్చైనా సరే ప్రాసెస్ త్వరగా పూర్తి చేయించమని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్ళాయి. ఆల్రెడీ మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ అయింది, ఇది కూడా మామూలుగా అయితే నెలలు పడతాయి ఫైనాన్స్కి వెళ్ళి, ఫైనాన్స్లో ఆ కథంగా ఉంటా ఏదో పెద్ద అంటే మాకు తెలియదు, కొత్తగా వచ్చాం కదా గవర్నమెంట్లకు తెలియదు కానీ అది ఫాస్ట్ 3 రోజుల్లో అది ఓపెన్ అయింది. అండ్ ఐ థింక్ మీరు ఇంతకుముందు అందరూ అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది కాబట్టి ఆయనతో కూడా ట్రై చేద్దాం, డేట్ కూడా ఫిక్స్ చేస్తాం త్వరలోనే, వారం రోజులు ఎప్పుడన్నా ఒకసారి ఆయన సబ్మిట్ చేస్తే కోర్టులో ఆస్తులకు సంబంధించి అక్కడ కోర్టులో డిలే అవుతుంది, ఈ కోర్టుకు మార్చమని అడిగాం. సరే అదంతా ప్రభుత్వ పరంగా వాళ్ళు చేసేవి చేస్తారు. అండ్ మీకు రావాల్సిన పేమెంట్ వాళ్ళు అన్నట్టు కూడా అది కూడా ట్రై చేస్తాం సీఎం గారికి చెప్పి, జిల్లా స్థాయిలో కాకుండా మండల స్థాయి, వీలైతే విలేజ్ సెక్రటేరియట్స్ వచ్చాయి కాబట్టి అయితే ఇంకా కింది కూడా పోయే అవకాశం ఉండొచ్చు అనమాట. అది ఇంకా సెటప్ ఆఫీసులు అయ్యాయో తెలియదు, అది సులభంగా అయ్యేట్టు అది చెక్ చేసి ఇక్కడ పంపేట్టు కుదురుతుందా. ఎందుకంటే డిఎల్ఎస్సి ఈజ్ సపరేట్ బాడీ, అది లీగల్ వాళ్ళకు సంబంధించింది, గవర్నమెంట్ కాదు కోర్టుకు సంబంధించింది. అట్లా వచ్చి వాళ్ళ దగ్గరికి పోయిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అవి ఒకసారి డిస్కస్ చేసి ఇఫ్ పాజిబుల్ అవసరమైతే విలేజ్ సెక్రటేరియట్స్ దగ్గర తీసుకోవడానికి కూడా అభ్యంతరం లేదు. ఎందుకంటే అన్నాక త్వరగా పే చేయాలి, కిందికి పోవాలి,
If you promise, say, either like it's a lava, the water process would put it and try this. When the Ayaka, if you deal with someone in the road, then we put agreeable Baditula and Agadu, on a Rasta Paurula, Badiatakalina Paurula, Android, you want a four at Alvada and repair you to choose Navalaga, Chaitanya Antula, Hachanga, Vokate governance. Then party the road of Martla at Lil, Bagarleja, Pukara, and the Chostra and the Chapter. ఏ ప్రజాస్వామ్యంలో ఏ గవర్నమెంట్ ను మనం కోరుకుంటామో మన సమస్యలు లేకుండా చూడగలిగి వచ్చిన సమస్యను ప్రజలందరి తరఫున వాళ్ళను పరిష్కరించే బాధ్యతను దాని మీద పెట్టి భుజస్కంధాల మీద పెట్టి కొంతమందిని ఎన్నుకుంటాం వాళ్ళు పార్లమెంట్లో అవుతారు. అదృష్టవశాత్తు మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు మనం రెండు మూడు రకాల చూసాం. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారితో మొదలు పెడితే అంటే ఒక నాయకుడు అనుకుంటే అంతకుముందు నమ్మగలిగే వాళ్ళం కాదు. ప్రభుత్వం అంటే అదేదో రూపంసారం లేని మనిషి అనుకునే వాళ్ళం. ఎందుకంటే మనకు తెలియదు ఏదో నెహ్రూ పేరు అవి వినేవాళ్ళం తప్ప, రామారావు గారు లాంటి వచ్చిన గ్లామర్ మీద వచ్చిన వాళ్ళు తప్ప. ఏ గ్లామరు లేకుండా కేవలం ప్రజలకు ప్రజలలో మమేకమై బతికున్నంతకాలం నలుగురికి నా చుట్టూ ఉండే వాళ్ళకు మేలు చేయాలి, లేదా మేలు చేయకుండా నష్టం చేయకూడదు, అవకాశం వస్తే ఎంత వీలైతే అంత ప్రజలకు నా ఎక్కువ మందికి సహాయం చేయాలనుకునే రాజశేఖర రెడ్డి గారి దాంట్లో సిద్ధాంతాల్లో ఏం లేదు, అదొక్కటే లక్షణం. ఆ లక్షణంతో ఆయన ఒక తేడా చూపించారు. మన అదృష్టవంతం తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎట్లా ఉండకూడదు పాలకుడు అనేది ఆయన చూపించారు. సింపుల్గా చెప్పాలంటే ఎట్లా ఉండకూడదు అనే విషయం ఆయన చూపించారు. మళ్ళీ ఈ కోపంగా అనట్లా మామూలుగా చెప్తున్నా సింపుల్గా, ఎందుకంటే ప్రజలకు ఒకరి మీద ఒక వ్యక్తి మీద ఎందుకు కోపం, అంత కోపం ఉండాల్సిన అవసరం లేదు. మన బతుకులు మనం కత్తుకుంటాం. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ మన నాయనమ్మ కట్టే కూడా ఇంకా రెండు అడుగులు ముందుకేసి అడగాల్సిన అవసరం లేకుండానే తన ఆలోచనలన్నీ వీలైనన్ని పథకాల రూపంలో తీసుకురావడమే కాకుండా మేము మా కుటుంబం ఎట్లా ఇంతకుముందు బాగా చెప్పారు విశాలక్ష్మి, మా కుటుంబం ఎట్లా సంతోషంగా ఉండాలనుకుంటామో అన్ని కుటుంబాలు అట్లా ఉండాలి. ఇందులో మన పరిధిలో ఉన్న కానీ ఎంత మనకు చేయాలి, దీనికి కులము కానీ మతం కానీ రాజకీయం కానీ ఇప్పుడు ఇందులో మీలో కూడా టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదా కమ్యూనిస్ట్ పార్టీకి వేసిన వాళ్ళు ఉండొచ్చు, బీజేపీకి వేసిన వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉంటారు. అలాగే కిందికి పోతే లక్షల మందిలో అందరూ ఉంటారు. ఇన్ని రకాల వాళ్ళందరికీ పేరు పేరు పెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకే చేయాలని అనుకోవట్లా. మొత్తం 5 కోట్ల మంది బాగు చూసుకుంటే వాళ్ళే దీవెన్లే శ్రీరామ రక్ష అనుకునే నాయకులు అక్కడ ఉన్నారు. మీలాంటి వాళ్ళ నుంచి నాలాంటి వాళ్ళని కోరుకునేది ఏంటంటే మీరు కానీ 20 లక్షల మంది ఉండే బాధ్యతలు కానీ కుటుంబ సభ్యులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాజకీయం తెలియదు. ఏది దాన్ని ఏమంటాం, ఏదో కుట్రలు చేయడము, ఓడి చేయడము, గ్రూపులు కలపడము అలాంటివే రాజకీయం అనుకునే పరిస్థితుల్లో ఆయనకు భరోసాగా ఆయన చేసే దాంట్లో మంచి చెడు కింద పొరపాటు జరగచ్చు. అధికార యంత్రాంగంలో కానీ మన పార్టీలో కింది స్థాయి చేస్తున్నారా లేరా కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినంత కాలం అది మంచి ప్రభుత్వం అవుతుంది. ఇలాంటి ప్రభుత్వంగా 10 కాలాల పాటు ఉండాలనా వద్దా, ఉండాలా అంటే వాళ్ళలాగా ప్రచారం చేసే అలవాటు తెలివి కానీ వీఆర్ నాట్ మాస్టర్స్ కాదు దాంట్లో, తెలియదు వాళ్ళు. ఆయనకు అసలు తెలియదు జగన్మోహన్ రెడ్డి ముక్కు సూటిగా చేయగలిగితే చేస్తాడు. మీరు మీ వివేచన మీ విచక్షణతో మీరు ఆలోచించి కింద మీ ద్వారా మెసేజ్ పంపిస్తున్నారు అందరికీ. ఇలాంటి ప్రభుత్వం ఉండాలంటే జరిగే దుష్ప్రచారం కానీ పొద్దుపోని ఇవన్నీ కులు రాజకీయాల మీద చర్చలు కానీ అలా చేయగలిగినాడు. ఇది కులము మతము ఈ మధ్య అదే ఒకటి మొదలైంది, ఓ మతం అని చెప్పి ఇవేని చెప్పేసి అన్నిటికీ అతీతంగా ఆలోచన ఇటువైపు జరుగుతుంటే అసలు అవకాశమే లేని చోట కూడా ముద్ర వేయాలని వాళ్ళు చూడడం రకరకాల రాజకీయాలు అనేవి, అది దాన్ని ఎక్కడికెక్కడ ఎండగట్టగలిగితే మీరు ఇచ్చే కృతజ్ఞతలో మీరు హైదరాబాద్లో అక్కర్లేదు పోవట్లేదు. అదే ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు తెలియజేసే కృతజ్ఞత అవుతుంది. అలాగే అంతకుముందు ఇలాంటి పాలన కూడా ఇవ్వగలనే రుజువు చేసిన రాజశేఖర రెడ్డి గారికి కూడా నివాళి అవుతుంది. అది కిందికి తీసుకుపోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగిలిన ఇవి కూడా 20,000 అది కూడా వీరేంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఫాస్ట్గా మూవ్ చేయడానికి సీఎం గారు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మేము ప్రయత్నం చేస్తాం. మా లెవెల్లో మీరు అడగాల్సిన అవసరం లేకుండానే ఆ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఆ విధిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.